పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మాధవ్ విచ్చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్ కామెంట్లు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మూడు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులున్నాయి. జంజువతి, తోటపల్లి, వాడాడ నీటి ప్రాజెక్టు అభివృద్ధి చేస్తే కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కానీ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వాటిపై దృష్టి సారించకుండా తల్లి పిల్లల పేరుతో ప్రభుత్వ నిధులతో ఇల్లు నిర్మాణం తప్ప ఆమె హయాంలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఇంకేమీ లేదు. ఇప్పుడు కొత్తగా డిప్యూటీ సీఎంగా పదవి వచ్చిన రాజనగర్కు గిరిజన ప్రాంతంపై అపార అనుభవం ఉంది. రాజనగర మాజీ డిప్యూటీ సీఎంలా కాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. శ్రీనివాస్ గారి నేతృత్వంలో అత్యంత అద్భుతంగా జరగడం జరిగింది. దానికి ఆయనతో పాటు మీ అందరికీ కూడా పెద్దలు ఎన్నిక జరగాల్సిన అందరితో అందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. విశాఖపట్నంలో రేట్లు భారతీపురంలో ఉన్నాయంటే ఇంత వెనుకబడి ప్రాంతం ఇంత ముందుంది ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతే ఈ ప్రాంతంలో ఏ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అది కూడా అర్థమైంది. కనుక తప్పనిసరిగా కొత్త జిల్లా ఏర్పడితే ఇక్కడ హెడ్ క్వార్టర్ సరిపడుతుంది. కనుక ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలకి అందుబాటులో లేని రేట్లు వెళ్లే విధంగా కాకుండా అందరికీ అనుకూలమైన విధంగా జిల్లా తయారవ్వాలని కూడా జిల్లా యంత్రాంగాన్ని మనం తప్పనిసరిగా కోరాలి. ఆ విధంగా వెళ్ళాలని చెప్పి ఆలోచన మనం తప్పనిసరిగా చేయాలి. జిల్లాకు కావాల్సిన వనరులు లేని జిల్లాకు సంబంధించిన ఏదైతే చాలా దూరం అక్కడ పాలకొండ నుంచి కురుపం వరకు అనేక రకాల ప్రాంతాల్లో ఏ ఆఫీసెస్ రావాలి వాటి చట్టముందు వచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. నిధులు వనరులు అన్ని కూడా ఇవ్వాలి. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు. కానీ తాత్కాలిక ఏర్పాట్లు చేసి అనేక మంది అధికారులకు డబ్బుంటే అధికారులు రాని పరిస్థితి ఇవాళ మన జిల్లాకి 80% మాత్రమే దాని ప్రభావం అంటే భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తే ఉద్యమం కారణంగా దాని యొక్క ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఇవాళ మన ప్రాంతాల్లో ఏదైతే మన పూరి యాత్ర చేసామో పూరి యాత్ర కారణంగా అందరూ కూడా ఎవరైతే కొత్తగా మంత్రులయ్యారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకొని వెళ్తున్నారు. అది మరి గొప్ప విజయం భావిస్తున్నాను. మన ధర్మాన ప్రసాద్ గారు వంశధార సంబంధించిన రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. వంశధార విజిట్ చేయడం జరిగింది. గతంలో ఉండే ఉప ముఖ్యమంత్రి దాన్ని విజిట్ చేయలేదు. కానీ కొత్తగా ఆయన మంత్రి విజిట్ చేయడం జరిగింది. అలాగే మన ప్రాంతంలో గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మండి డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చింది. చాలా ఆనందం అంటే మన ప్రాంతం మారుమూల అంటే వెనుకబడిన భారతీపురానికి గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మండి డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చారు. అయితే గత డిప్యూటీ ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో 3 సంవత్సరాలు ఏం చేశారంటే ఏమి లేదని మీ అందరికీ తెలుసు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముఖ్యమంత్రి గారైనా ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి గారైనా అతి ప్రధానమైన సమస్యలు ముఖ్యంగా ఏదైతే 3 ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయో ఒకటి జంజావతి, 2 బారాడ, 3 ఏదైతే తోటపల్లి సంబంధించిన పనులని వేగవంతం చేయడానికి విశేష కృషి చేయాలని చెప్పి ముందుగా ఎవరైతే కొత్తగా డిప్యూటీ అలాగే మన గిరిజన శాఖ మంత్రివర్యులయ్యారో రాజేంద్ర గారికి ముందుగా వినిపించుకున్నాను.